Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఇప్పటివరకు ఇలా ఎంతమందిని తయారు చేశారు? ఒక నేత పోతే 100 మంది నేతలను తయారు చేయగలను అనేది చంద్రబాబు నాయుడు తరచూ చెప్పే మాట. ఇప్పటికీ ఈ మాట కొన్ని వందల సార్లు చెప్పుంటారు. ఇప్పుడు పార్టీలో ఉన్న నేతల్లో అత్యధికులు గడిచిన 3 దశాబ్దాలుగా ఉంటున్న వారే. అంటే వీరిలో కూడా అత్యధికులు ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో రాజకీయాలు మొదలుపెట్టిన వారే. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి పార్టీని, ప్రభుత్వాన్ని చంద్రబాబు లాక్కున్న తర్వాత పార్టీలోకి వచ్చి ఎదిగిన నేతలు పెద్దగా లేరనే చెప్పాలి. పార్టీలో ఇప్పుడు ఉన్న కొన్ని వందల మంది నేతలంతా దాదాపు రిటైర్మెంట్ వయసు దాటిపోయిన వారే. వీరంతా ఒకప్పుడు యాక్టివ్గా ఉన్న పదవులు, అధికారాలు అనుభవించారంటే అది కేవలం ఎన్టీఆర్ పుణ్యమనే చెప్పాలి. చంద్రబాబు చేతికి పగ్గాలు వచ్చిన తర్వాత పార్టీలో చేరి నాయకులుగా ఎదిగిన వారు చాలా చాలా తక్కువనే చెప్పాలి. సీఎం రమేష్, సుజనా చౌదరి, పి నారాయణ వంటి వాళ్ళు తప్ప మరెవరూ కనపడరు. వీళ్ళు కాకుండా రెండో రకం నేతలున్నారు. వాళ్ళెవరంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు, మంత్రులు. వీళ్ళు కూడా పార్టీలో కష్టపడి పనిచేసి ఎదగలేదు. కేవలం తమ దగ్గర ఉన్న డబ్బును పెట్టుబడిగా పెట్టి డైరెక్ట్గా పదవులు అందుకున్న వారే. అంటే చంద్రబాబు తయారు చేసిన నేతలంటూ ఎవరో లేరనే అర్థమవుతోంది. ఇంతోటి దానికి 100 మంది నేతలను తయారు చేస్తారని చంద్రబాబు చెబుతుంటారు. చంద్రబాబుదంతా మొదటి నుంచి షార్ట్ కట్టే కాబట్టి తనను నమ్ముకున్న వాళ్ళు కూడా అలాంటి షార్ట్ కట్లను నమ్ముకున్న వారే అయ్యుంటారు. అందుకే జగన్ దెబ్బకు 2019లో పార్టీ ఘోర పరాజయం తర్వాత మళ్లీ ఇప్పటి వరకు కోలుకోలేదు. చంద్రబాబు వైఖరి వల్ల ఈ షార్ట్ కట్ నేతల దెబ్బకు పార్టీని నమ్ముకున్న చాలా మంది నేతలు దూరమయ్యారు. ఘోర పరాజయం తర్వాత పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతల్లో అత్యధికులు సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే చంద్రబాబు మీద నమ్మకం లేక షార్ట్ కట్ నేతలపై మంటతోనే కామ్ అయిపోయారు. కాబట్టి టీడీపీ నేతలను తయారు చేసే ఫ్యాక్టరీ ఏమీ కాదని అర్థమైపోతుంది.